ఇప్పుడు ప్రారంభిస్తున్నది జగన్ మంచోడు కాదు కాబట్టి పవన్ మంచోడు కాబట్టి ఓటేమని. ఇప్పుడు చేస్తున్న ట్రెండ్ అది. ఆ రూట్లో మంచిదే, తప్పేం లేదు. ఆ రూట్లో జగన్ కంటే నేను మంచోడిని, జగన్ క్రిమినల్, నేనైతే కనుక ఉదారవాదిని, సాయం చేస్తాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. అందుకు అదొక్క దాని మీదనే ఓటేయరు కదా. జగన్ చెడ్డోడు కాబట్టి ఈయనకు ఓటేయడం అనే కాన్సెప్ట్ కాదు కదా. ఈయన సింగిల్గా అయితే అది వీళ్ళిద్దరి మధ్యన లెక్క ఉంటుంది. జగన్ చెడ్డోడు, ఈయన మంచోడు కాబట్టి. కానీ ఈయన కూటమి కట్టాడు అనుకోండి, జగన్ చెడ్డోడు బాబు చెడ్డోడే కదా, మధ్యలో ఈయన చూసి బాబుకి ఎందుకు ఓటేయాలి, లేకపోతే బాబుని చూసి ఈయనకు ఓటు ఎందుకు వేయాలి, కాన్సెప్ట్ వస్తుంది కదా. పోనీ అలా కాదు, వాట్ నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ వర్క్స్. ఇప్పుడు జగన్ ఈ పథకం పెట్టాడు, వాలంటీర్ పథకం. ఈయన ఏమంటున్నాడు, వాలంటీర్ల కంటే కూడా ఆ పాత వ్యవస్థలే బాగుంటాయి కదా అంటున్నాడు. పాత వ్యవస్థలు బాగుంటే గనక జనం ఎట్లుండురా అంటే, అన్ని వ్యవస్థలు ఉండగా మళ్ళీ కొత్త వ్యవస్థ ఎందుకు అవసరమా? అదే అనేది. అంటే ఇప్పుడు జనంలోకి ఏమి వెళ్ళింది, ఈయన వస్తే మళ్ళీ పాత వ్యవస్థ తెస్తాడు, అంతే కదా అర్థం. అదే రైట్. అప్పుడు పాత వ్యవస్థ తెచ్చేవాడు కావాలా, కొత్త వ్యవస్థ కావాలా? ఈయనంతటి ఈయనే ఇచ్చాడు జనానికి. ఒకటి, చంద్రబాబు వచ్చినా వాలంటీర్ వ్యవస్థ నాశనం చేస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా బూతులు.